అయ్యా ఈ మీటింగులకి అంతా ఎట్లా నడుపుతానో, ఇన్ని వేల మందికి, 40,000 మందికి 3 పూట్ల భోజనము అన్నీ ఫ్రీ అంటావు, చాయ్ ఫ్రీ. ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట, అమెరికా నుంచి ఆయన వచ్చి కాన్వికేషన్కి భోజనం దగ్గర నిలబడి, హౌ మెనీ ఐ కెన్ పే అనంట, ఎంత డబ్బు కట్టాలంటే అన్నం వడ్డిచ్చాడు ఫ్రీ అనంట, తినేసా తర్వాత టీ ఇస్తుంటే హౌ మచ్ ఐ కెన్ పే అనంట, ఇస్ ఫ్రీ అనంట. మళ్ళీ తర్వాత ఆయన అడ్రస్ రాసుకుని ఆయనకు రూమ్ నెంబర్ పేపర్ ఇచ్చారంట, వాట్ ఇస్ అంటే ఆ రూమ్కి ఎంత డబ్బు కట్టాలంటే ఫ్రీ అన్నారంట. రూమ్ ఫ్రీ, చాయ్ ఫ్రీ, తర్వాత భోజనము ఫ్రీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మళ్ళీ లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. 10 రోజులు పెట్టేవాడంట బక్సింగా, 10 రోజులు ఎవరి దగ్గర డబ్బులు అడిగేవాడు కాదంట. మీటింగ్లు జరుగుతున్నాయి సమర్పించుకోండి, ఏ రోజు చెప్పలే బక్సింగా. అప్పుడు ఒకరు అడిగారంట, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చిన్నగా పట్టుకొని పోయి చిన్న మంచం చూపించాడంట, ఆ మంచం కింద ఓ సాప చూపించాడు, ఆ సాప మీద కూర్చొని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పాడంట. ఇక్కడి నుంచి వస్తాయంట చెప్పండి, ఆ సాప దగ్గర నుంచి అన్నీ వస్తాయంట. సాప అని సాప తీసి చూపించాడంట, ఏం లే సాపలో ఏమి లేవు, సాప కింద ఏమి లేవు, సాప పైన ఏమి లేవు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అన్నీ. ఆ సాప సాక్ష్యం, ఆ సాప బక్సింగ్ గారు చే ప్రార్థించిన సాప ఆయన కూర్చొని మోకరించి అరిగిపోయిందంట. అది మన నీట్గా బక్సింగ్ గారు డ్యూటీ చేసేవాళ్ళు ఆ చాప నెమ్మది చుట్టి పెట్టేవాళ్ళంట, దాన్ని అపురూపంగా చూసేవాళ్ళంట.